తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇంకా రోజురోజుకి రోజు రోజుకి దాంట్లో అనేక విషయాలు తెలుస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రణీత్ రావు అయితే పోలీసుల కస్టడీలో ఉన్నారు అయితే తన విచారణలో భాగంగా ల్యాప్టాప్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ తను అడుగులో పడేశానని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరా లత గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో సంచలనం సృష్టించింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే చాలా రోజు రోజుకి అందులో ఉత్కంఠ పెరుగుతుంది ఏంటంటే ఇందులో హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్లు అన్నీ కూడా ధ్వంసం చేసేసి అడవిలో పడేశారు అని చెప్పేసి పోలీసుల పోలీసుల విచారణలో తెలిసింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అసలు ప్రణీత్రావు ఎందుకు ఇలాంటివి చేశాడంటారు అసలు అంత ధ్వంసం చేసి అడవిలో పాడేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ప్రణీత్ రావు గారు ప్రణీత్ రావు వచ్చి ఒక కానిస్టే ఒక ఎస్ఐగా ఉన్న అతను సో వీళ్ళు ప్రమోట్ చేసి అతనితో ఇప్పటికి కూడా పనిచేస్తున్న వాళ్ళందరూ ఎస్ఐలుగానే ఉన్నారు ఈ నేను అంత సడన్గా ఏఎస్పి వరకు చేసేసారంటే డిఎస్పి రేంజ్ కేటర్కి తీసుకొచ్చారంటే మనకు అర్థమవుతుంది ఎంత పనులు చేయించాడో ఏం చేయించడానికి అతన్ని వాడుకున్నారనేది అర్థమవుతుంది సో ఆయన అరెస్ట్ కూడా చేయటం సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అతన్ని పట్టుకోవటం అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసి అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందే కూడా హార్డ్ డిస్క్లు అవన్నీ దాచేయటం జరిగింది సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసేసేయటం సో ఎప్పుడైతే గవర్నమెంట్ బీఆర్ఎస్ పడిపోయిందో సో కాంగ్రెస్ అయితే ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో వాళ్ళు కూడా ప్రవీణ్ రావు కూడా చాలా తెలివిగా ఆలోచించి అవి హార్డ్ డిస్క్లు అవన్నీ తీసేసేయటం వైర్లు కత్తరించటం ఇవన్నీ చేశాడు సో అవన్నీ చేసేసి అవన్నీ ఎక్కడ దాచాలా అని చెప్పేసి అనుకొని వికారాబాద్ అడవిలకి తీసుకెళ్ళి అక్కడ కత్తరించటం వాటిని పాడు చేయటం అవన్నీ చేసేసాడు దాన్ని డిస్మాట్ చేయటానికి ప్రయత్నించాడు అవన్నీ అక్కడ పడేసేసి వికారాబాద్ అడవిల్లో పడేసేసి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత సో అతనికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి సో చెంచూడ జైలు నుంచి అరెస్ట్ చేసిన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించడం జరుగుతుంది ఇప్పుడు సో విచారించడం జరిగేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్క నిజం బయట వస్తుంది సో ఇది ఎట్లా జరిగింది ఏం చేశాను అనేది ఇప్పుడు బయట పెడుతున్నాడు అడవిలో తీసుకెళ్ళి నేను పడేసాను అక్కడ కత్తరించి పడేశాను హార్డ్ డిస్క్లు అన్నీ అక్కడే ఉన్నాయి ల్యాప్టాప్లు అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు సో ఇవన్నీ వెళ్ళి రికవర్ చేసుకోవాలి డిపార్ట్మెంట్ వెళ్ళి రికవరీ చేసుకోవాలి సో ఇవన్నీ ఎవరు చేయించారంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేయించిన పనే లేదంటే ప్రణీత్ రావుకి ప్ర ప్రణీత్ రావుకి అవసరం ఏముంది ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినంత అవసరం ఏమీ ఉండదు కదా అంటే కొంతమంది కొంతమంది ఒక ఒక నియోజకవర్గానికి చెందిన కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ని తను తన కింద పెట్టుకొని పది లక్షల్లో ఫోన్ ట్యాపింగ్లు చేశారంటే ఇది అంటే పెద్ద నాయకుల వల్లనే అంటారా మీరు అన్నట్టు కేసీఆర్ గారే చేయించారంటారా మరి పక్కగా పెద్ద నాయకులే హస్తం లేని ఒక ఇప్పుడు ఆయన స్టేజ్ని వాడి ఆయన క్యాడర్ని కూడా పెంచింది ఎవరు చేశారు కేసీఆర్ గారే ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ ఆయన్ని పొజిషన్ మార్చుకుంటూ వచ్చారు సో అలా చేసినప్పుడు ఎవరి పనులు చేస్తాడు ఆయనకేం అవసరం రేవంత్ గారిది రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మిగతా ఎమ్మెల్యేలది రికార్డ్ చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది నారా చంద్రబాబు నాయుడు గారి మీద రికార్డ్ చేయాల్సిన ఒకవేళ అతను రికార్డ్ చేస్తే ఒక మా ఒక సీఎం అనే వ్యక్తిది అతను ఫోన్ కాల్ రికార్డ్ చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది తెలుసు కదా అతను ఒక డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు దాని వెన్నకాల పెద్దవాళ్ళు ఉండబట్టే అంత ధైర్యంగా ఆయన చేశాడు ఫోన్ రికార్డింగ్ అనేది జరిగింది సరే దాన్ని చేసిన తర్వాత అయినా కూడా సరే అది అయిన తర్వాత ప్రతిదీ కూడా కేసీఆర్ కేటీఆర్ గారి అండర్ టే దీనిలోనే పది సంవత్సరాలు కంటిన్యూ చేశారు తెలంగాణ స్టేట్లో అపోజిషన్ పార్టీల్లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు బీ బీజేపీనైనా తీసుకోండి బీజేపీ లీడర్స్ అయినా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతుంటాయి కాంగ్రెస్ వాళ్ళవైనా జరుగుతాయి తెలుగుదేశం వాళ్ళవైనా జరుగుతాయి ఎవరి వాళ్ళ నాయ వాళ్ళ పార్టీ నాయకుల మీద జరుగుతాయి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ నిఘా సో ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ప్రజలకు ఎక్కడ స్వేచ్ఛ ప్రజలకు స్వేచ్ఛ లేదు నాయకులకు స్వేచ్ఛ లేదు ఎక్స ఎమ్మెల్యేలకి స్వేచ్ఛ లేదు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు మినిస్టర్లకు స్వేచ్ఛ లేదు ఆ అపోజిషన్ పార్టీలకి స్వేచ్ఛ లేదు పక్క రాష్ట్ర సీఎంలకి స్వేచ్ఛ లేదు అంటే జాయింట్ స్టేట్లో ఉన్న సీఎం అప్పుడు సో అలాంటి సీఎంకి ఇక్కడ రక్షణ లేదు సో ఇంకెవరికి రక్షణ కల్పించారు ప్రణీత్ రావు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని జరిపించిందంతా కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీనే చేసిన పని ఇది అంటే ఇక్కడ మన ఎలక్షన్స్ జరిగే ముందు కూడా తెలంగాణ ఎలక్షన్స్ జరిగే ముందు కూడా రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళ తమ్ముడు గారు అంటే వాళ్ళ బ్రదర్స్వి కూడా జరిగినాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అది కూడా జరిగే ఉంటుంది అంటారా ఖచ్చితంగా అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు వాళ్ళ వ్యూహాలే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారి అపోజిషన్కి వచ్చి కాంగ్రెస్లో కొంచెం పార్టీ పుంజుకుంటున్న టైంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి చేస్తారు కూడా ఎందుకంటే ఏదైనా బలమైన ప్రతిపక్షం ఉన్న వాటి మీద అటాక్ చేయటం అనేది ఒక టైంలో తెలుగుదేశం బలమైన ప్రతిపక్షం ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఇది కూడా ట్యాపింగ్ చేశారు సో తర్వాత అతను రేవంత్ గారు కాంగ్రెస్కి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడ బలమైన ప్రతిపక్షం అవుతుంది కదా సో అలా ట్యాపింగ్ కూడా చేయటం అనేది కన్ఫామ్ చేస్తున్నారు సో అది మనకు ప్ర ఇప్పుడు అందుకే కాదు సీరియస్గా రేవంత్ గారు తీసుకొని ఈరోజు దాన్ని ఫస్ట్ అది ఎవరు చేశారు ఎవరు చేయించారు అనేది మొత్తం బయటలా అవుతున్నారు కదా ఇప్పుడు అతనితో కూడా సహచరులుగా అప్పుడు ఆ టీంలో పనిచేసిన వాళ్ళు ఎవరు అనేది మొత్తం లిస్ట్ తీస్తున్నారు సో మొత్తం ఆ లిస్టు తీసి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఇంకా చాలా నిజాలు తెలిసే అవకాశం ఉంది సో ఇప్పుడు ప్రణీత్ రావు గారు ఎవరితోనో షేర్ చేసుకుంటారు కదా ఎవరు చేపిస్తున్నారు ఏ ఎందుకు చేపిస్తున్నారు అనేది ఒకటి షేర్ చేసుకుంటారు కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళతో పాటు పనిచేస్తున్న వాళ్ళకి చెప్పే అవకాశం ఉండుంటుంది సో ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు బయట పెడతారు ప్రణీత్ రావే ఇప్పుడు అడవిల్లో పెట్టాను నేను వికారాబాద్ అడవిల్లో ఉంది అని అన్నప్పుడు రేపు ఎవ ఎవరు చేయించారు ఏంటనేది కూడా ఆయనే చెప్తాడు సో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి డెఫినెట్గా చెప్పే తీరుతాడు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారికి ఉచ్చి అంటే ఉచ్చి బిగించినట్టేనే ఆల్రెడీ తెలంగాణలో కవిత గారు అరెస్ట్ సంచలనం రేపుతుంది మన స్కామ్ స్కామ్లో ఇప్పుడు ఇది కూడా వీళ్ళ చుట్టూ అంటే ఇంకా వీళ్ళు మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా ఇందులో కూరుకుపోయినట్టేనా డెనెట్గా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఎవరి స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ పబ్లిక్ పబ్లిక్ అందరికీ సెక్యూరిటీ లాంటి కల్పించడమే గవర్నమెంట్ పని సో అలాంటిది గవర్నమెంటే ఎవరికి స్వేచ్ఛ లేకుండా అందరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉండమనేది ఎంతవరకు కరెక్టు అది కరెక్ట్ కాదు కాబట్టి ఇది చాలా పెద్ద ఉచ్చులో తగులుకున్నారు దీని నుంచి బయట రావటం కష్టం వీళ్ళంతా కుటుంబ మొత్తం ఇప్పుడు ఎవరు చేయించారు ఏంటనేది ఈ కొద్ది రోజుల్లో ఈ ప్రణీత్రావే బయట పెడతాడు సో దీని వెనకాల ఎవరున్నది సో ఆయనతో ఎవరు ఫోన్లో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు ఎవరైతే ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నారు అనేది కూడా మొత్తం లిస్ట్ బయట వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది అవకాశం ఉంది ఎవరైనా చేశారనేది బయట వస్తుంది అంటే ఇప్పుడు ప్రణీత్ రావుతో పాటు ఇంకొంతమంది కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి కదా వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందంటారా మరి ఖచ్చితంగా వాళ్ళని కూడా విచారిస్తారు ఎందుకంటే అతనుతో పాటు ఒక టీం వర్క్ చేసింది సో వాళ్ళ దగ్గర ఏమైనా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉండొచ్చు సో వాళ్ళు ఏమైనా చెప్తారు కూడా కదా ఎవరు చేయించారు ఇంకా వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు అంటే ఏ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు ఎవరితో వెళ్ళి మాట్లాడుతున్నారు ఆ ప్రణీతరావు ఎవరిని వెళ్ళి రెగ్యులర్గా కలిసేవాళ్ళు ఎవరితో ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండేది అవన్నీ తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ టీంలో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ కూడా విచారించడం జరుగుతుంది అంటే ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్నికల కూడా ఉంది సో ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి సో దీని ప్రభావం ఎలక్షన్స్ మీద పడే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా కదా ఎప్పుడైనా కూడా ఒక మాజీ సీఎం అనే వ్యక్తి ఇలాంటి పనులు చేశాడా అని అనిపించుకో అంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా వాళ్ళకే అడ్డుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆలోచిస్తారు రేపు బీఆర్ఎస్కి ఇది చాలా డ్యామేజింగ్ విషయమే అవుతుంది ఎలాగైనా కూడా ప్రజలకి మటుకు ఇది బాగా నోటీస్ చేసే పాయింట్ ఇది ఎందుకంటే ఇది స్వేచ్ఛకి ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగించి